అండి, నమస్తే. నేను మీ అష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగానే ఉన్నారనుకుంటున్నానండి. ఎందుకంటే మనము యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి. ఇవాళ మనము యోగా సాధన స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అడగాలనుకుంటున్నానండి. ఎంతమంది నోటీస్ చేశారు రోజుకి ఎన్ని ఆలోచనలు మనలో వస్తాయి? పడుకునే ముందు ఆలోచన, పడుకొని లేచిన తర్వాత ఆలోచన, ఏదైనా తింటున్న ఆలోచన, నెక్స్ట్ ఏం చేయాలి అని, డ్రైవ్ చేస్తున్న ఆలోచన, మళ్ళీ ఫోన్ వాడతాము, అలా ఎన్ని ఆలోచనలు ఎన్నిసార్లు వస్తున్నాయో అబ్జర్వ్ చేశారా? ఇంకొక క్వశ్చన్ అండి, ఎన్నిసార్లు మీరు ప్రెజెంట్ మూమెంట్లో ఉన్నారు? అన్నం తినేటప్పుడు అన్నంని చూస్తూ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఎంతమంది తింటున్నారు? ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ఆ ప్రెజెంట్ మూమెంట్లో ఉండి ఎంతమంది చేస్తున్నారు? అలా మనము చాలా తక్కువ సార్లు చేస్తున్నామండి. కానీ యోగా వల్ల ఇది సాధ్యమండి. యోగా వల్ల మనము ప్రెజెంట్ మూమెంట్లో ఉండొచ్చు. మనం ఎప్పుడైతే చేస్తున్నామో మన బాడీని అబ్జర్వ్ చేస్తామండి. నేను ఇన్హేల్ ఎక్సెల్ చెప్తే మీరు ఆ ప్రెజెంట్ మూమెంట్లో ఉండి యోగా చేస్తారు కాబట్టి ఈ యోగా సాధన చేయటం వల్ల మన జీవన విధానంలోనే మనము ప్రెజెంట్లో ఉండాలి అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ యోగా ప్రాక్టీసెస్ని మనము డైలీ చేద్దాం. ఇవాళ మనం ముందుగా ప్రాణాయామతో స్టార్ట్ చేద్దామండి. ఉజ్జయి బ్రీతింగ్ అంటారు దానికి. మనము సీటింగ్ పోస్చర్లో రావాలి. సుఖాసన కానివ్వండి, పద్మాసనాలో కూర్చోటానికి ట్రై చేయండి. మనము రోజు సుఖాసనాలోనే కూర్చుంటున్నామండి. ఇవాళ అర్ధ పద్మాసన కానివ్వండి, దీన్ని సిద్ధాసన అంటారు. ఇక్కడైతే మన రెండు యాంకిల్స్ని జాయిన్ చేసి కూర్చుంటామో ఆ పోస్చర్లో కూడా మీరు కూర్చోవటం వల్ల మెడిటేషన్ చేసేటప్పుడు ఈ ఆసనాన్ని అడాప్ట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల తొందరగా మనము మెడిటేషన్లోకి వెళ్తాం. ముందుగా మనము ఉజ్జయి బ్రీతింగ్ చేద్దామండి. ఉజ్జయి బ్రీతింగ్ ఎలా చేయాలంటే మన గ్లాటిస్ని, దీన్ని గ్లాటిస్ అంటారండి. ఇప్పుడైతే మనం ఎవరికైనా మనం చెప్పాలంటే ఎలా చేస్తామండి, కుస్కుస్ కుస్కుస్ అని మనం ఇక్కడ కాంట్రాక్ట్ చేస్తాము. మన థ్రోట్ని కాంట్రాక్ట్ చేస్తూ ఆ ప్లేస్ నుంచి మనము ఇన్హేల్ ఎక్స్హేల్ చేయాలండి. మనకి స్లైట్గా ఓషియన్ దగ్గర ఉంటే ఆ వేవ్ సౌండ్స్ ఎలా వస్తాయో అలా వస్తుందండి. ఇలా చేయడానికి ట్రై చేయండి. స్లోగా రెండు చేతుల్ని కప్ షేప్లో పెడుతూ, కళ్ళ పైన పెడుతూ స్లోగా ఐస్ని ఓపెన్ చేయండి. చూసారు కదండి ఉజ్జయి బ్రీతింగ్. ఉజ్జయి బ్రీతింగ్ని విక్టోరియస్ బ్రీతింగ్ కూడా అంటారు. ఈ ప్రాణాయామం వల్ల మనము థైరాయిడ్ని కూడా రివర్స్ చేయొచ్చండి. ఎందుకంటే మనం మన థైరాయిడ్ గ్లాండ్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మీకు కుదిరినప్పుడల్లా చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మనం ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ఇలా సీటింగ్ పోస్చర్ నుంచి లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ యాంకిల్ మూమెంట్ని చేద్దాము. యాంకిల్ని స్ట్రెచ్, ఇంకా ఫ్లెక్స్ చేయండి. ఈ మూమెంట్ని మనం కొన్నిసార్లు చేద్దాము. కంటిన్యూ చేయండి.
స్లోగా యాంకిల్ రొటేషన్స్ చేయండి క్లాక్ వైజ్. ఇప్పుడు రివర్స్. స్లోగా లెగ్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్హేల్ చేస్తూ ఈ మీ నీ క్యాప్స్ని కిందికి పుల్ చేయండి. ఈ నీని కాంట్రాక్ట్ చేస్తూ మళ్ళీ స్లోగా వదలండి. ఇన్హేల్ చేస్తూ నీస్ని కింద వైపున పుష్ చేయండి. హోల్డ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దామండి. మీరు ఇక్కడ ఏదైనా బట్ట కూడా పెట్టుకోవచ్చండి. ఈ గుంతు ఉంటుంది చూడండి మోకాల దగ్గర, అక్కడ ప్లేస్ చేసి చేసిన బెనిఫిట్స్ ఉంటాయండి. లేదా మీరు ఇలా కూడా చేయొచ్చు. కంటిన్యూ చేయండి. చూడండి నా లెగ్ దగ్గర మూమెంట్ అవుతుంది, నా అప్పర్ లెగ్ దగ్గరే మూమెంట్ అవుతుందండి. చూడండి స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు లెగ్ రెండు కాళ్ళని ఇలా సుఖాసనాలో పెడుతూ ఇన్హేల్ చేస్తూ కుడి చేతిని పైకి లేపండి. ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని లేపి ఎక్స్హేల్ చేస్తూ కుడి వైపున బెండ్ అవ్వండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. కావాలంటే కళ్ళు మూసుకొని స్ట్రెచ్ ఎక్కడ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఒక మూమెంట్ చేద్దామండి. మన మౌత్కి ఒక ఆవు ఎలా అయితే గడ్డి తింటుందో అలా మనము మౌత్తో మూమెంట్ చేస్తామండి. చూడండి ముందుగా నేను ఎలా చేస్తున్నానో. స్లోగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి ఈ మూమెంట్ చేయడం వల్ల మన జా దగ్గర, ఈ జా ఉంటుంది చూడండి ఆ జాయింట్స్ దగ్గర చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. అక్కడ మూమెంట్ చేయడం చాలా అవసరం. మనం నార్మల్గానే అన్నం తింటూ కూడా చీవ్ చేయమండి, కానీ ఈ మూమెంట్ చేయడం చాలా అవసరం. ఇవాళ మొదటిగా చేయబోయే ఆసన పేరు నటరాజాసన. ఈ ఆసనకి మనము థర్డ్ ఆసనాలో నిల్చోవాలండి. దానికి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవడానికి ట్రై చేయండి. ముందుగా మనం తాడాసనంలో ఉంటూ రైట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. రైట్ యాంకిల్ని రైట్ హ్యాండ్తో మనం ఇలా పట్టుకుంటాము. పట్టుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని చిన్ ముద్రలో పెట్టండి. పెట్టిన తర్వాత ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ కొద్దిగా మనము మూవ్ ఫార్వర్డ్ అవుతూ కాళ్ళని పైకి వెనక్కి స్ట్రెచ్ చేస్తాం. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఎడమ వైపుతో చేస్తాను. చూడండి ఎడమ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ కాళ్ళని ఇలా పట్టుకొని కుడి చేతిని చిన్ ముద్రలో పెడుతూ ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ కాళ్ళని వెనక్కి లిఫ్ట్ చేయండి. స్లోగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి నటరాజాసన ఎలా చేయాలో మీకు చూపించాను. నటరాజాసన బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి మనము ఒక కాలం మీద బ్యాలెన్స్ చేయలేకపోతే మనము గోడ దగ్గర వెళ్ళి ఒక హ్యాండ్ పెట్టి కూడా కాళ్ళని లిఫ్ట్ చేయొచ్చండి. అవే బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ స్ట్రెచ్ని చేయడానికి ట్రై చేయండి.
ఈ ఆసన వల్ల వచ్చే బెనిఫిట్స్, మనము ఒక కాలం మీద బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెరుగుతుందండి, ఈ కాళ్ళని చాలా స్ట్రెంగ్ చేస్తుంది, మన గ్రోయిన్ దగ్గర కూడా ఓపెన్ అవుతుందండి, మన కాళ్ళని మనము పైకి లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి లంబార్ ఏరియా దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది, మన షోల్డర్స్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి. మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. బ్యాలెన్సింగ్ ఆసనాస్ మనము ఎక్కువసార్లు రిపీట్ చేయలేమండి, ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఆసనాస్కి చాలా ఫోకస్ కావాల్సి వస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి చేసినా చాలా టైం వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు స్కంధాసన. ఈ ఆసన ఎలా చేయాలో మీకు చూపిస్తాను, ముందుగా చూడండి. మనము రెండు కాళ్ళని ఇలా సపరేట్ చేస్తామండి, చూడండి. తర్వాత మనము ఇన్హేల్ చేస్తూ సెంటర్లో, ఎక్స్హేల్ చేస్తూ కుడి వైపున కుడి కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా కిందికి కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ అయ్యి ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి కూర్చుంటాము. మీరు ఒకవేళ ఇలా చేయలేకపోయినా రెండు చేతుల్ని కింద పెడుతూ కూడా హిప్ని పైకి కిందికి ఈ మూమెంట్ చేసినా ఏం పర్లేదండి, అందే బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఆసనాన్ని మీకు తగ్గట్టు మోడిఫై చేసుకోండి. సో చూసారు కదండి, స్కందాసన ఎలా చేయాలో మీకు చేసి చూపించాను. ఈ స్కందాసన చేయటం వల్ల మనకి ఎక్కువగా యాంకిల్ దగ్గర నీ జాయింట్స్కి చాలా మంచిదండి. ఈ మూమెంట్ చేయడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ జాయింట్స్ని చాలా హెల్దీగా చేస్తాయి కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఇన్నర్ థైస్ దగ్గర కూడా స్ట్రెచ్ వస్తుందండి, అబ్జర్వ్ చేసే ఉంటారు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సర్పాసన. ఎలా చేయాలో మీకు చూపిస్తాను, ముందుగా చూడండి. మనము ఈ ఆసన చేయటానికి మన కడుపు వైపున పడుకోవాలండి, ఒకసారి చూడండి. మనం ఇలా లైన్ డౌన్ పొజిషన్కి వచ్చేసి రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ మీరు కాళ్ళని
దగ్గరికి పెట్టండి, ఇన్హేల్ చేస్తూ మీ టార్సోని పైకి లిఫ్ట్ చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. మనం ఇంటర్లాక్ చేసి చేతులని కూడా లిఫ్ట్ చేస్తామండి. ఈ ఆసన చేయటం వల్ల మనము మన గ్లూట్స్ మీద వర్క్ చేస్తున్నామండి. గ్లూట్స్ని చాలా టోన్ చేస్తుంది. మన అబ్డోమెన్కి డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా అవి పోతాయండి. ఇంకా మనము సర్పాసన చేయటం వల్ల మన షోల్డర్ మొబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా మకరాసనాలో కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. స్లోగా మనము రైట్ సైడ్ తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి వస్తాం. సర్పాసన వల్ల మన స్పైన్ ఫ్లెక్సిబిలిటీ కూడా అవుతుందండి, చాలా స్ట్రెంగ్థెన్ కూడా అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు గుర్తున్నప్పుడు మీ సీక్వెన్సెస్లో యాడ్ చేసుకోండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ పవన ముక్తాసన. అది ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. మనము లైయింగ్ డౌన్ పొజిషన్లో ఈసారి వీపు వైపున పడుకుంటాము. పడుకున్న తర్వాత మనము కుడి కాలని ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేసి కుడి కాలని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి రెండు చేతులతో ఇంటర్లాక్ చేసి కాలని ఛాతీ వైపుకి తీయండి. కుదిరితే బాడీని కూడా పైకి లిఫ్ట్ చేసి మీ ముక్కుని మీ మోకాల దగ్గరికి తీయండి. మళ్ళీ స్లోగా హెడ్ని నెక్ని రిలాక్స్ చేస్తూ, హ్యాండ్స్ని రిలీజ్ చేస్తూ, లెగ్ని రిలీజ్ చేస్తూ మీరు వేరే కాళ్ళతో కూడా చేస్తారు. చూసారు కదండి, అర్ధ పవన ముక్తాసన ఎలా చేయాలో మీకు చూపించాను. పవన ముక్తాసన అంటే మన బాడీలో ఎయిర్ని రిలీఫ్ చేస్తున్నాం. కాబట్టి ఈ మూమెంట్ చేయడం వల్ల కాంట్రాక్షన్ అవుతుందండి. అవ్వటం వల్ల బాడీ నుంచి ఎయిర్ని మనము ఈజీగా బయటికి పంపించవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా
హెడ్ని రిలాక్స్ చేస్తూ కాళ్ళని చేతులని కూడా రిలాక్స్ చేయండి. మనము ఒక 2 మినిట్స్ శివాసనాలో రెస్ట్ చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయటానికి ట్రై చేయండి. అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. స్లోగా కుడి వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. ఇవండి ఇవాళ ఆసనాస్. మనం కొన్ని బ్యాలెన్సింగ్, కొన్ని మనము హిప్కి, యాంకిల్కి, మన నీ జాయింట్స్కి చాలా మంచి ఆసనాస్ చేసామండి. కొన్ని ఆసనాస్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఆసనాస్ వల్ల మన బాడీలో ఉన్న వాత, పిత్త, కఫ దోషాలను కూడా మనం బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి ఆసనాస్ని కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, సలహా ఏంటో కాదండి, మన పసుపు అండి. పసుపుని మనము ఎన్నో రకాలుగా వాడచ్చు. ఈ పసుపుని మనము ఫేస్ పైన రాయటం వల్ల అన్వాంటెడ్ హెయిర్ అయితే ఉన్నాయో అవి గ్రోత్ అవ్వకుండా ఉంటాయి. స్పెషల్గా ఆడవాళ్ళు అందుకే పసుపు మొహానికి, కాళ్ళకి, చేతులకి రాసుకుంటారండి. ఎందుకంటే అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేస్తుంది, ఆ గ్రోత్ అవ్వకుండా కూడా ఆపుతుంది. కాబట్టి ఈ చిన్న చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాము.